సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్లో కాంగ్రెస్ నేత మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ప్రెస్ మీట్ నిర్వహించారు. బీజేపీ పార్టీలో అంతర్గతంగా అసంతృప్తి కుమ్ములాటలు జరుగుతున్నాయని ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై అసంతృప్తి వ్యక్తం చేస్తూ కరీంనగర్ బీజేపీ నాయకులు అసమ్మతి సమావేశం నిర్వహించడం పట్ల బండి సంజయ్ సమాధానం చెప్పాలన్నారు. ఈటల రాజేందర్ బీజేపీలోకి రావడం బండి సంజయ్కి ఇష్టం లేదని, కేసీఆర్ను జైలుకు పంపిస్తామని చెప్తున్న బండి సంజయ్ ఏ ప్రాతిపదికన జైలుకు పంపిస్తారో చెప్పాలని ప్రశ్నించారు. కాదా అది టిఆర్ఎస్ ప్రాయోజిత పాదయాత్ర కానట్టయితే ఇవాళ కూడా కేసీఆర్ జైలు ఒక తప్పదని నేను అడుగుతున్నా. ఏ సమయం కాలపరిమితి చంద్రశేఖర గారు జైలు పంపుతూ బండి సంజయ్ అని అడుగుతా ఉన్నా. కేంద్రంలో మీరు అధికారంలో ఉన్నారు, నిజంగా మీ గల్లెనట్టు ఢిల్లీ నాయకత్వం దాకా ఎన్నడైనా ఎవరైనా మాట్లాడుతూ ఉన్నారు తప్ప ఒక్కసారైనా ఒక కేసు నమోదు చేయడము ఒక అవినీతి ఆధారాన్ని బయట ఉండడం చేసే కార్యక్రమం చేసినారా? ఇవాళ భారతీయ జనతా పార్టీగా ఉన్నటువంటి అంతర్గత కలహాల మీద జవాబు చెప్పాలి. అసలు మీ పార్టీలో ఊరికి కనీసం కలిసి మాట్లాడుకునేటువంటి సంస్కృతి కూడా ఉందా అని అడుగుతాను. ఇవాళ తర్వాత చెప్పిన గెలుపు భారతీయ జనతా పార్టీతో బండి సంజయ్ కాదు, ఇది ఆ వ్యక్తిగతంగా అనంటున్న రాజకీయ పరిణామాలలో గెలుపు. నా పార్టీ గురించి మాట్లాడుతున్నావే, ఈటల రాజేందర్ గెలుపు లేదా భారతీయ జనతా పార్టీ గెలుపుగా కాకుండా ఉన్నటువంటి పరిస్థితుల్లో బండి సంజయ్కి ఆయన గెలవద్దనేటువంటిది ఉండేనే నేను కాదు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే అనేక సందర్భాల్లో చర్చించుకుంటారు. బండి సంజయ్ ఈటల రాజేందర్ గెలవాలనే ఆలోచనతో ఉంటే పాదయాత్ర చేసేవాడు కాదు. పాదయాత్ర ఎందుకు ముగింపు ఏం మాట్లాడినా కూడా ఇప్పటివరకు ఒక ఎజెండా లేదు. కలిసి టిఆర్ఎస్ పార్టీ బీజేపీ కలిసి ప్రజా సమస్యల్ని పక్కదోవన పట్టించే విధంగా మీరే ఆర్గ్యుమెంట్ చేసుకుంటున్నట్టుగా నటించుతా ఉన్నారు. ఇది ప్రజలు గమనించాలని కోరుతా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ జరుగుతున్న అంతర్గత కలహాల ముందు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఒక ప్రజాస్వామిక పార్టీ మేము కొద్దిగా అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ ఒప్పుకుంటా ఉన్నాం, కానీ క్రమశిక్షణకు మారిపోయారు లేదా రకరకాలుగా మాట్లాడారు. రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ అంతర్గత కలహాల కంటే కాంగ్రెస్ లో అంతర్గత కలహాలు ఎక్కువ కాదు, కానీ అవి ఎక్కువ కనబడతలేవు. మా ఎక్కువ కనబడే విధంగా వ్యవహారం జరుగుతోంది, దాన్ని గమనించాలని కోరుతోంది.